నమస్కారం గురువు గారు. గురుగారు, చాలామంది వివాహాలు ఆలస్యం అవుతున్నాయి అనేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పటికీ కూడా గ్రోత్ లేదు అనేసి అనుకుంటుంటారు. వివాహాలు దగ్గర వరకు వచ్చి చెడిపోతున్నాయి సంబంధాలు అనేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మరి అలాంటి వారి కోసం ఏదైనా రెమెడీ ఉందా? ఓకే, మా ఉంది సంశయం. వివాహం అని కాకుండా ఎలాంటి కార్యక్రమాలైనా విజయం సాధించడానికి, సరే ప్రత్యేకంగా వివాహాలు ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమో క్లియర్ కావడానికి, ప్లస్ వ్యాపార రీత్యా క్లియర్ ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవ్వడానికి, ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవ్వడానికి, బిజినెస్ ఏదైనా మనం ఏ కార్యక్రమాలు అయినా ఏ కార్యక్రమాలు చేయబోతున్నా డిస్టర్బెన్స్ ఏమైనా అవుతే క్లియర్ అవ్వడానికి, విజయం సాధించడానికి చక్కటి ఏమిటి చెప్తాను చేయండి. అన్నిటికీ కలిపి ఏదో ఒకటి మనకు ఇంట్లో దొరికే వస్తువులతో నేను చెప్పే రెమెడీస్ ఏదో ప్రత్యేకంగా కొనుక్కొచ్చుకోండి చిన్నది ఏం చెప్పండి, ఇది కూడా చిన్నగా ఉండాలి, సక్సెస్గా ఉండాలి అందరూ కూడా ఆలోచన అది. ఓకేనా? సంశయం శరీరం వైపు ఏదో మన ఏదో చెప్పారండి, మన ఇంట్లో ఈస్ట్ గోడ కన్నా నార్త్ గోడ కన్నా పెట్టారండి అనమాట. ఇది ఒక హనీ బాటిల్తో చేసారండి. హనీ బాటిల్ గాజుదై ఉండాలి, ప్లాస్టిక్దై ఉండదు. ఇప్పుడు కొనుక్కొని ఏ హనీ అయినా కూడా చాలా హనీ అన్ని అన్ని కంపెనీలు ఎన్నో ఉన్నాయి. దేవుడి దగ్గర ఒరిజినల్ది దొరికితే కంపెనీల అన్ని ఒరిజినల్ కావచ్చు అనుకోవచ్చు. కాకపోతే గాజు బాటిల్లో ఉండాలి, గాజు సీసాలో ఒక ఒక పావు కేజీ అంత పైన, హాఫ్ కేజీ ఉండొచ్చు, ఒక కేజీ ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు. ఒరిజినల్ దొరికితే ఓకే, లేదన్నా ఇప్పుడు చాలా కంపెనీలు కూడా అమ్ముతున్నారు కదా, అది ప్లాస్టిక్ డబ్బాలలో ఉంటుంది, గాజు సీసాలలో ఉంటుంది. గాజు సీసా అని మాత్రమే తీసుకోవాలి ఇందులో, అది స్క్వైరే ఉండాలి, రౌండ్గా ఉండకూడదు. గాజు సీసా అని స్క్వైరే ఉండాలి, రౌండ్ సీసాలు కూడా ఉంటాయి, రౌండ్ బాటిల్స్ కూడా ఉండకూడదు. జస్ట్ స్క్వైర్ బాటిల్ ఉన్నా దాన్నే తీసుకోవాలి, దాన్ని రెడ్ కలర్ క్లాత్లో కొట్టాలి. రెడ్ కలర్ మంగళవారం చేయాలి, మంగళవారం రోజు ఉదయం చేసేసేయాలి, మధ్యాహ్నం లోపల ఉదయం వీలైతే 6 to 7 చేయాలి. లేదు అంటే ఆ టైంలో కూడా కుదరకపోతే మనకు 8 to 9 6 to 7 లోపల, 8 to 9 లోపల ఈ సమయంలో చేయొచ్చు. ఈ టైంలో చేసేసేయాలి. ఎప్పుడైతే మనకు మార్నింగ్ అవర్స్లో 12 లోపల ఇప్పుడు చేయచ్చు, కాకపోతే అంటే 6 to 7 ఉంటుంది, లేకపోతే 8 to 9, ఈ రెండు ఈ ప్రత్యేకమైన టైమింగ్స్, లేకపోతే మధ్యాహ్నం లోపల ఎప్పుడైనా చేయండి. కాకపోతే రెడ్ కలర్ క్లాత్లో ఈ బాటిల్ని కట్టేసి మన ఇష్టదేవత దగ్గర పెట్టుకొని మన ఏ సంకల్పంతో కట్టుకుంటాం అన్ని కార్యాలు విజయం జరగాలని చెప్పేసి దానికి కట్టేసిన ఒక చిన్న గంధం బొట్టు పెట్టేసి, కుంకుమ బొట్టు పెట్టేసి కొన్ని అక్షంతో దండం వేసేసి మన ఇంటి దేవతలకు దండం పెట్టేసుకొని తల్లిదండ్రులు ప్రతి ఒక్క 20 చేసినప్పుడు తల్లిదండ్రులు మనసు తలుచుకోమంటాను. మన జీవితం బాగుండడానికి వారి ఆశీర్వాదం ఉండాలి, ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతం కానీ అప్పుడు ఆశ ఉండదు. సరే, మనసు నిండా ఆ తలుచుకొని ఈ బాటిల్ని తీసుకెళ్ళి ఈస్ట్ గోడ కన్నా నార్త్ గోడ కన్నా పెట్టేసేయండి, మంగళవారం రోజు చేయండి. అతి తొందరగా అతి శీఘ్రంగా మీకు ఏదే కార్యక్రమం విజయమవుతుంది. మీరు మ్యారేజ్ సరే ఇంట్లో మ్యారేజ్ సంబంధించి అనుకుంటున్నాం, బిజినెస్ సంబంధించి అనుకుంటున్నాం, ఏదో ఒకటి అనుకుంటున్నాం, ఏదైనా విజయం సాధించుకోవాలనుకుంటుంటాం. ఆ ఏ వ్యాపారానికి కానీ దేని కూడా ఆటంకం లేకుండా, ఏ సిస్టమ్ కూడా ఆటంకం లేకుండా అన్నీ కూడా ఓపెన్ అయ్యి విజయవంతంగా జరుగుతుంది. అన్ని తీపి గబుర్లే పడుతుంటాయి అన్నమాట, స్వీట్గా తేనె తీపి గబుర్లే ఉంటుంటాయి అన్నమాట. అందుంచి ఏంటంటే ఆ సక్సెస్ఫుల్గా అన్నిటి కూడా సక్సెస్ఫుల్గా జరగడానికి అతి మంచి రెమెడీ అన్నమాట. ఈ టైంలో చేయండి, చాలా బాగుంటుంది. అలాగే గురుగారు, మరి గురుగారు ఈ ఏదైతే మీరు తేనెను రెడ్ క్లాత్లో కట్టి పెట్టమన్నారో అది వ్యాపార స్థలంలో కూడా పెట్టుకోవచ్చు అంటారా, ఇంట్లోనే పెట్టుకోవాలా? ఖచ్చితంగా ఇంట్లోనే పెట్టాలి, ఇంట్లోనే చేసుకోవాలి, ఇంట్లోనే చేసుకోవాలి, వ్యాపార స్థలంలో పెట్టకూడదు. ఈస్ట్ గోడకు నార్త్ గోడ, ఈస్ట్ గోడ కానీ పెట్టాలి, నార్త్ గోడ కానీ పెట్టాలి. ఇట్లా గోడ కంటే సెల్ఫ్లు ఉంటాయి, లేకపోతే చిన్న సెల్ఫ్ అనేసి పెట్టుకోండి, చిన్న చెక్కమని అతకు పెట్టేసి నార్త్ గోడ పెట్టేసింది. కొంతమంది కిటికీలు ఉంటాయి కదా, కిటికీలో పెట్టచ్చు, అలా కిటికీలలో అలా పెట్టకూడదు, గోడకే అయి ఉండాలి, దానికి సెల్ఫ్ అయి పెట్టండి, అలా దాన్ని రెడ్ కలర్ క్లాత్లో కట్టేసి మంగళవారం రోజు పెట్టాలి.